So do you have any stories in your life, ma'am? Yeah, my first love, I still remember that. It was very cute. We were neighbors anamata. So it is ante high school kind of love. An infatuation anochu. Homework anni rasicheda aa bike. Led. తను కాలేజ్ అనమాట, నేను హై స్కూల్. సో నేబర్స్ అలా లైక్ ఫ్రెండ్లీగా వి హ్యాడ్ దట్ కనెక్షన్ అనమాట. అంటే అప్పటికి అది ఫిల్మీ కైండ్ ఇట్ వాస్ లైక్ చిట్టీలు రాసి అక్కడెక్కడో గార్డెన్ లో పెట్టి మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చాక వాడుకోవడానికి వీల్లేదు కదా. ఇప్పుడైతే పిల్లలకి అన్ని ఫోన్లు ఇచ్చేస్తారు, మనకెవరు ఇచ్చేవాళ్ళం కాదు. అప్పట్లో ప్రాబ్లం ఏముండింది తెలుసా, వి హ్యాడ్ దట్ ఒక రోజుకి 100 మెసేజెస్ అంతే ఫ్రీ ఉండేది. మాకేంటి అయ్యో నా జీవితం హాయ్ అని పెట్టి హాయ్ అని వస్తే 2 మెసేజ్ తర్వాత హౌ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్, అది ఫస్ట్ సెండ్ అవ్వదు, మళ్ళీ అదే పంపిస్తాం, 2 డెలివరీ అయ్యి 2 కట్ అయిపోతుంది అక్కడ. అయ్యో ఘోరంగా ఉండేది, టార్చర్ అయితే. మీరు రాసిచ్చేవారా లెటర్స్? అంటే పెద్ద పెద్ద లెటర్స్ కాదు, జస్ట్ చిన్న చిన్నగా ఏదో ఒకటి రాసి ఏం చేసావు, వాడెక్కడో వెళ్ళుంటే ఎక్కడికి వెళ్ళి వచ్చావు, లైక్ యూస్ టు రైట్ నేను ఈరోజు ఇలా వెళ్తున్నాను అని. అండ్ మొత్తం అది ఏదో ఒక ఏమంటారు బబ్లీ బబ్లీగా ఉండింది. అండ్ సీక్రెట్ గా మాట్లాడడం ఫైనల్ గా అయితే మా నాన్న ఫోన్ తీసుకొని ఎవరికి తెలియకోకుండా ఎక్కడికైనా లైక్ ఊరికే నేను గార్డెన్ లో మా ఇంటి ముందు గార్డెన్ ఉండింది, సో ఊరికే అక్కడికి వెళ్ళి ఏదో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని, స్కూల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని మాట్లాడదు. తర్వాత మళ్ళీ నెంబర్ డిలీట్ చేయాలి, చూడకూడదు, అవన్నీ లైక్ ఇట్ వాస్ నైస్. తర్వాత ఏమైందంటే మనం ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాము, అప్పుడు కొంచెం అది ఆ రోజు నేను చూడలేకపోయా అలా అయిపోయింది. తర్వాత అలాగే దేర్ ఇస్ ఎ మూవీ ఇన్ తెలుగు, లాంగ్ డిస్టెన్స్ అయింది కదా, లాంగ్ డిస్టెన్స్ చిట్లతో పంచేదో అంటే అప్పుడు పిజన్ కావాలి బ్రో నీకు ఏదన్నట్ట లేదు. ఆ తర్వాత నేను యాక్చువల్గా కాలేజ్లో ఆర్ట్స్ తీసుకున్నా, నాకు సైకాలజీ చేయాలని ఉందని. సో హీ వాజ్ ఇన్ టు ఇంజనీరింగ్, సో ఇంజనీరింగ్ చాలా కాన్సన్ట్రేట్ చేయాలి అది ఇది అని అలా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని నేను తర్వాత వేరే ఫీల్డ్కి వచ్చేసాను, థియేటర్ అది ఇది. సో అప్పుడు కనెక్షన్ మిస్ అయిపోయింది. అండ్ వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్, వీ స్టిల్ యా వీ స్టిల్ టాక్, బట్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. కనెక్షన్ అంటే లవ్ అంటే అలా లవ్ అని కాదు, అది ఇట్ వాజ్ జస్ట్ అన్ ఇన్ఫాచ్యుయేషన్ ఆ ఏజ్లో. ఇట్స్ లైక్ కామన్ థింగ్ ఫిల్మీ థింగ్. నేను అసలు చూడను, నాకు అది తెలియని కూడా తెలీదు, నీ ఫొటోస్ చూస్తుంటాను బాగుంటావని. ఈవెన్ హీఈస్ మ్యారీడ్, హీఈస్ ఆల్సో మ్యారీడ్, హీఈస్ ఇన్ జర్మనీ. సో అప్పుడప్పుడు విల్ కాంటాక్ట్ ఈచ్ అదర్, వి విష్ ఈచ్ అదర్ ఫర్ బర్త్డే. అంటే ఐ న్యూ హిమ్ లైక్ డే టు డే, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది నాకు తెలిసేది, లైక్ అక్కడే పక్క పక్కనే ఉన్నాం కదా. సో అలా ఉండింది, వాళ్ళు గేట్ తీసిన శబ్దంతో వాడే అది అని కూడా నాకు తెలిసేది, అంత కనెక్షన్ ఉండేది. ఇట్ వాజ్ నైస్, యాక్చువల్గా ఇట్ వాజ్ నైస్. తర్వాత మా ఇంట్లో కూడా తెలిసింది సీక్రెట్ ఉండదు కదా. సో మా నాన్న ఏం చెప్పారంటే, ఓకే వీరిద్దరు బాగా చదువుకోండి, ఆఫ్టర్ 20 వెన్ యూ బికమ్ 25 ఆర్ సంథింగ్ అప్పుడు కూడా మీకు ఇదే సేమ్ ఫీలింగ్ ఉందంటే ఓకే యూ కెన్ కంటిన్యూ, అప్పటికే మీ కెరియర్ బాగుంటుంది అండ్ యూ విల్ బి నోయింగ్ ఏం డిసైడ్ చేయాలి లైఫ్లో ఏం ఉండాలి అది. సో అప్పుడు మీరు మనల్ని కూర్చోపెట్టి మాట్లాడారు. అండ్ ఎప్పుడు మా నాన్న దేని కూడా తట్టలేదు, హీ వాజ్ లైక్, మా నాన్న కూడా చాలా సూపర్ సూపర్ ఫాదర్ అండి, సూపర్ డాక్టర్ అని చెప్పాలి. క్వశ్చన్ ఏముండింది మీది, లవ్ స్టోరీ గురించి? ఎని లవ్ స్టోరీ? సో తన గేట్ సౌండ్ కూడా తన షీ కెన్ సెన్స్ అన్నమాట. ఎవరు తన ఫ్రెండ్? సో గుడ్. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? లేదు. ఓకే ఓకే ఫైన్. సో ఎనీ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్? అందరి లైఫ్లో సాడ్ డేస్ ఉంటాయి, దాని గురించి మాట్లాడాలని ఇష్టపడ్డాను.
అవునా? సో షేర్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఫేస్డ్, ఐ మీన్ వితౌట్ యువర్ మిస్టేక్ కానీ. వితౌట్ మై మిస్టేక్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే, నేను ఒకసారి బైక్ నుంచి పడ్డా, అది నా మిస్టేకే కాదు, బట్ నా ఐ వాజ్ మేజర్లీ డ్యామేజ్. ఆ లెఫ్ట్ లెగ్ లోపల స్టాండ్ వెళ్ళిపోయింది. అయ్యో, ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. నా ఫ్రెండ్ వెనకాల కూర్చున్న వాడు ఎగిరే, లైక్ టర్న్ తీసుకునేటప్పుడు స్లిప్ అవుతుంది అని వాడు కనిపించిందని వాడు బండి నుంచి ఎగిరేసాడు. అయ్యో, అది స్లిప్ అయ్యి యాక్చువల్ గా పడి నా కాల్ లోపలికి వెళ్ళింది. వాడికి చెప్తున్నా రే హాస్పిటల్కి వెళ్దామంటే, మచా నా వల్ల కాదురా, నా వల్ల కా, నేను కాల్లో స్టాండ్ పెట్టుకొని బండి నడుపుతున్నా, వాడు నా వెనకాల కూర్చొని స్లోగా వెళ్ళరా అంటున్నాడు. అలా నేను హాస్పిటల్కి వెళ్ళా. దట్ వాజ్ లైక్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ మార్క్ ఇంకా ఉంది నాకు. ఓ మై గాడ్, నేను చెప్పాను కదా నీ స్టోరీ ఎప్పుడు. వాడు ఎవరింటికో గృహప్రవేశానికి వెళ్తుంటే వాడు ఎగిరాడు కాబట్టి వాడు ప్యాంట్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చిన్న హోల్ అయింది. వాడు కొత్త ప్యాంట్ రాయిది, కొత్త ప్యాంట్ రాయిది, రే నాకు కాలు పోయింది రాను. సో దిస్ వాజ్ అ బ్యాడ్ ఇన్సిడెంట్. Yeah, so what about you ma'am, any bad day in your life, you know, that aa roju meer marchipolaleni sad moment? మా నానమ్మ పోయారు అప్పుడు. లైక్ బిఫోర్ డే నేను ఆవిడతోనే ఉన్నాను. తను చాలా చెప్పింది, ఏ ఒక్కరోజు ఉండవే ఉండు, నేను నీతో ఉండాలి అనిపిస్తుంది. నేను లేదు లేదు, నాకు కాలేజ్ ఉంది, నాకు ప్రాబ్లం అయిపోతుంది అని వచ్చేసా. అది నాకు ఇంకా గుర్తుంది, తను అక్కడ డోర్ దగ్గర నుంచుని బాయ్ హ్యాపీ జర్నీ చెప్పింది ఇంకా గుర్తుంది. తను ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడదు, తను ఆ రోజు హ్యాపీ జర్నీ చెప్పింది నాకు. అది చాలా మంచిగా ఫీల్ అయింది. మార్నింగ్ అలా మా కార్లో దిగాము, దిగి ఫ్రెష్ అప్ అయ్యి కాల్ వచ్చేసింది, తను పోయిందని. అప్పుడు అనిపించింది నేను ఉండాల్సింది అక్కడ అని. నేను చాలా ఐ మిస్ హర్ అ లాట్. షీ వాజ్ లైక్ షీ వుడ్ హ్యావ్ లవ్డ్ మీ ఆన్ స్క్రీన్. తను నన్ను నా డెబ్యూ చూడలేదు, లీడ్గా అయితే చూడలేదు, చిన్నప్పుడు ఊరికే చూసింది అంతే తప్ప నేను యాక్ట్ చేసింది చూడలేదు. నేను పియూసీలో ఉన్నప్పుడు తను పోయింది. తను చూస్తే మాత్రం షీ వుడ్ హ్యావ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవుట్ ఆఫ్ షీ వుడ్ హ్యావ్. యూనో, చెప్పండి మీరు లైక్ ఫ్యూచర్ గోల్స్ ప్రెసెంట్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ మూవీస్, యా ఆబ్వియస్లీ టేక్ ద నెక్స్ట్ స్టెప్, మూవీస్కి వెళ్దాం, మూవీస్ వెబ్ సిరీస్ చూద్దాం, ఎనీథింగ్ దట్ కమ్స్ మై వే. సో ఇందులో చందమామ కొత్తగా వచ్చింది కదా వైదేహి పనిలో, ఆ స్టోరీ గురించి ఒక 1 or 2 lines స్పీక్ అబౌట్ ఇట్. చందమామ గురించి అంటే, మూన్ అంటే జనరల్గా పీస్ ఆఫ్ మైండ్, కామ్నెస్. అండ్ మనం లైక్ ఒక బీచ్కి వెళ్తే మనం ఆ వేవ్స్ ని చూస్తూ చూస్తూ మైం మర్చిపోతాం, ఏదో డీప్ థాట్ కి వెళ్ళిపోతాం. మూన్ సన్ మనం అంతసేపు చూడలేం. మూన్ ఇస్ వెరీ ప్లెజెంట్, ఆ నైట్ స్కై స్టార్స్ అన్ని అంతసేపు చూస్తుంటే డెఫినెట్లీ విల్ గెట్ లాస్ట్. సో మూన్ ని ఒక పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్ లాగా వాడుతున్నారు ఇక్కడ. సో పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్, మూన్ ని ఒక పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో మనం జనరల్ గా మన మైండ్ లో మనం మాట్లాడుకునేటప్పుడు మనం దాన్ని ఆడియన్స్ కి చూపించడానికి చాలా ఇబ్బందిగా ఉంటది ఆన్ స్క్రీన్. ఎందుకంటే సో మనం ఎలా మాట్లాడుతున్నారు అని చూపించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటది. సో ఈ మూన్ కాన్సెప్ట్ ఏమైందంటే, మూన్ ని ఒక మిర్రర్ లాగా యూజ్ చేస్తున్నారు, బట్ ఆ మిర్రర్ లో వైదేహికి పాప కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నాకేంటంటే, మనము పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు లేదంటే ఇంకేదో మూన్ ని చూపిస్తాము, మూన్ గురించి మాట్లాడుకోండి. సో పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది మూన్ అన్నమాట. మేము చందమామ అనే అంటాం, మామ అనే అంటాం, లైక్ దగ్గర అవ్వడానికి, అలా పిల్లలకి దగ్గర అవ్వడానికి. వాడు వాడు అని అంటాం, అదొక వస్తువు అథవా ప్లానెట్ అని మేము చెప్పం. సో హీస్ అ మ్యాన్ లైక్ ఫర్ హీ సమ్ అంకుల్ టైప్స్, అలా మాట్లాడతాం. సో అందుకే ఈ పిల్ల కూడా అలా కనెక్ట్ అయింది. అంటే ఫిక్షన్ లో తీసుకోవాలి. మనం దీన్ని చూపిస్తున్నాం జనాలకి, అండ్ జనాలు దీన్ని ఫాలో అయ్యి దేర్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్ ఇట్, బికాజ్ పెద్దగా లైక్ క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు దాంట్లో. దీన్ని ఇంత డెప్త్ లో ఆలోచించడానికి కూడా మాకు ఒక వి నీడ్ వన్ లెవెల్ ఆఫ్ ఇది. మనం ఎప్పుడో ఒకసారి మూన్ అలా చూస్తుంటే మాకు ఇమ్మీడియట్ గా రిలేట్ అయ్యి, ఓకే నేను అలా చూస్తూ నేను నా మైండ్ లో నేనే ఆలోచించుకుంటా వీళ్ళు వాళ్ళ పిల్లలతో మాట్లాడినట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే, వైదేహికి మాత్రం వినిపిస్తుంది, నాకు వినిపించదు. సో ఆ క్లియర్ డిస్టింక్షన్ లో తెలుస్తుంది ఒక తల్లి తన
బిడ్డతో మాట్లాడుతుంది అని. నేను పక్కన ఉంటా, నేను అడుగుతా ఏమనింది ఏమనింది ఏమైంది అని. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ట్రూ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ మీరు ఎలా దాన్ని తీసుకుంటారు అని. లెట్స్ స్టార్ట్ సమ్ రాపిడ్ ఫైర్. ఇందులో కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఎస్ఆర్ నో అండ్ వన్ వర్డ్ అని చెప్తూ ఉంటాను. సో ఏది ఏంటి అన్నది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎస్ఆర్ నో రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. లెట్స్ స్టార్ట్ విత్ పవన్ గారు. సో డూ యూ హ్యావ్ పెట్స్? ఎస్. సో హ్యావ్ యూ ఎవర్ లివ్డ్ ఇన్ అబ్రాడ్? నో. ఓకే. హ్యావ్ యూ ఎవర్ లైక్ యు నో ట్రావెల్డ్ అబ్రాడ్? నో. సో వుడ్ యు ఎవర్ ట్రై స్టాండ్ అప్ కామెడీ? డెఫినెట్లీ. Would you ever appear on a like some movie? Definitely. Do you think you could win any game shows like before you entering into it? Yeah. So emana vinnai ni unna? Definitely unnai. Okay. Do you enjoy performing in front of an audience? Yeah, I know. So are you in the profession you dreamed of when you were a child? No. Em anukunnaru actually? No, I wanted to be a race car engineer. F1. Super. So let's start with you, ma'am. So one more rapid fire questions. So what is your favorite month? August. What is your favorite season? Summer. What is your favorite color? Blue. Avuna summer ishtama meeku naaku ippudu velli. Okay. So what is your favorite food? Okay. Masala dosa. So what is your favorite word? Word. Any word which you like the most, like pichidi. పిచ్చిది. అందరినీ పిచ్చిది పిచ్చిది అని పిలుస్తూ ఉంటాను. నువ్వు పిచ్చి, నీకు పిచ్చి, పిచ్చిది. అవునా? యూనివర్స్ ఆ వర్డ్ నచ్చుతుంది నాకు చాలా. ఓకే, సూపర్.